हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो मन की सीआरटी टीवी अने आसपू वीडियो अलागे आडियो अने करक्ट जरूरी का कुंत समया वीडियो अने पूर्ति कने फ्रेंड्स का आडियो अने करक्ट मन की रावे जरूरत इलांट कंप्लेंट वो दी विधा मन से रिपेर चुस्को फुल डीटेल वीडियो एक्सप्लेन फ्रेंड्स। फ्रेंड्स वीडियो अने स्किप चूँ फ्रेंड्स, अलगैते विषय पूर्ति अर्थम अलगे इंका मन ान सब्सक्राइब चुस्कते सब्सक्राइब अलगे बेल आइकॉन एक्टिवेट इलांट इलेक्ट्रिकल अंड इलेक्ट्रॉनिक्स वीडियोस कोसम डेली मन चैनल फॉलो अवडानिकि ट्राई चेयंडि फ्रेंड्स। चूडंडि फ्रेंड्स, ई विधंगा मन की टीवी अनेदि రన్ అవడం జరుగుతుంది, కానీ కొంత సమయానికి ఒక పిక్చర్ అనేది ఈ విధంగా పూర్తిగా బ్లాక్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్, కానీ ఆడియో అనేది మనకి కట్ అవ్వకుండా వినపడడం జరుగుతుంది। ఇలాంటి కంప్లైంట్ ని మనం ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। ఈ విధంగా మనకి ఒక టీవీ అనేది బ్లాక్ అయినప్పుడు మనం టీవీని జరపడం గాని లేదా టీవీపై కాస్త కొట్టినప్పుడు మనకి మళ్ళీ ఒక పిక్చర్ అనేది కనపడడం జరుగుతుంది ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క టీవీ పై కొట్టేటప్పుడు మనకి పిక్చర్ అనేది మళ్ళీ కనపడడం జరుగుతుంది, కానీ మనకి ఆడి అనేది ఆకుండా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఇలాంటి కంప్లైంట్ ని మనం ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం। ముందుగా దీని యొక్క పవర్ ని ఆఫ్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్। फ्रेंड्स, मन की ओर कंप्लेंट शातम नेक बेस बोर्ड राव जरूर साधारण मन की ओर यूएचडी नीं फिलमेंट वोल्टेज अने केबल नीं मन की नेक बोर्ड की कलप फ्रेंड्स। यह केबल कटी लेदा वाट पिने ड्रई शॉल्डिंग ओक नेक बोर्ड की ओर वोल्टेज अने मिस्व जरूरी अदेका नेक बेस फिलमेंट वोल्टेज ओक पिने ड्रई शॉल्डिंग सर मन की इलांट कंप्लेंट शातम राव जरूरी मुझे ओक यूएचडी नीं मन की ओर फिलमेंट वोल्टेज अने करक्ट वस्तो लेदे मन गमन फ्रेंड्स। चूँ फ्रेंड्स, मन की ओर यूएचडी पिन ड्रई शॉल्डिंग इलांट कंप्लेंट राव जरूरी मन की ओर पिं वोल्टेज अने साकेट वरक वी अड ओक नेक बेस साकेट जरूरी अड्डे मन की ओर नेक बेस कलप जरूर फ्रेंड्स। वीट मध्य मन की लूज कांटाक्ट उन्ना सर लेदा पूर्ति कटू शातम इलांट कंप्लेंट राव जरूरी इप्ड कंप्लेंट वन बै वन मन ये विधा रेक्टिफाई चया चूदा फ्रेंड्स। ముందుగా EHT వద్ద యొక్క ఫిల్మెంట్ వోల్టేజ్ పిన్ అనేది లూజ్ లేకుండా షోల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్। అదే విధంగా మనకి యొక్క నెక్ బోస్ బోర్డుకి వెళ్ళే యొక్క సాకెట్ ను కూడా చక్కగా అయితే షోల్డరింగ్ అయితే చేసుకోవాలి। ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ మూడు పిన్లు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, దాంట్లో ఒకటి గ్రౌండ్ అలాగే 180 వోల్ట్స్, దాంతో పాటు ఫిల్మెంట్ వోల్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది। అదే కాకుండా నెక్ బేస్ బోర్డు లో కూడా యొక్క మూడు పిన్ని లూజ్ లేకుండా అయితే మనం షోల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా మొత్తాన్ని సాల్వ్ చేసిన తర్వాత అదే విధంగా ఈ యొక్క నెక్ బేస్ యొక్క పిన్ని కూడా అయితే సాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క ఫిల్మెంట్ పిన్ అనేది పూర్తిగా డ్రై షాల్టింగ్ అవడం జరిగింది, అందువల్ల మనకి ఈ యొక్క టీవీలో లైటింగ్ అనేది మిస్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్। ముందుగా ఈ యొక్క పిన్నులన్నిటిని మనం పూర్తిగా లూజ్ లేకుండా అయితే సాల్వ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా మనం షాల్డర్ చేసిన తర్వాత టీవీ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవడం జరిగింది। ఇప్పుడు దీన్ని ఒకసారి మనం బిగించి ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూసినట్లయితే మనకి కంప్లైంట్ అనేది కరెక్ట్ గా రెక్టిఫై అయ్యిందో లేదో ఒకసారి మనం గమనించవచ్చు। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం, మనకి ఇక్కడ పవర్ ఇండికేటర్ అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, అలాగే మనకి టీవీ కూడా ఆన్ అవడం జరిగింది, మనకి డిస్‌ప్లే అయితే కనపడడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి యొక్క ఏవి లో పెట్టి ఒకసారి పిక్చర్ అనేది ప్లే చేసి అయితే చూద్దాం। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లే చేసినప్పుడు మనకి సౌండ్ అయితే కరెక్ట్ గా రావడం జరుగుతుంది, అలాగే పిక్చర్ కూడా మనకి చాలా చక్కగా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్।
మనకి ఇప్పుడు లైటింగ్ అనేది అప్ అండ్ డౌన్ అయితే అవడం లేదు. ఈ విధంగా ఇలాంటి కంప్లైంట్ అనేది వచ్చినప్పుడు మనం పూర్తిగా యొక్క షోల్డరింగ్ అనేది చేసుకున్నట్లయితే ఇలాంటి కంప్లైంట్ అనేది మనం రెక్టిఫై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.